తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధంగా ఓటీఎస్ రద్దు చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ విధ్వంసానికి పాల్పడ్డారని, నేడు తెలుగుదేశం పార్టీ కూడా వారి తోక పార్టీగా డిసెంబర్ 6వ తేదీన నిరసనను తెలియజేయడం అంబేద్కర్‌ను అవమానపరచడమే అవుతుందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో సంపూర్ణ భూ హక్కు పథకం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టి ప్రజల్ని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే రుణపడి ఉన్నారో ఆ రుణాల నుంచి విముక్తి చెందించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది 14,400 కోట్ల రూపాయలు బకాయి ఉంటే 10,000 కోట్ల రూపాయలు సబ్సిడీ చేసి 4,400 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే విధానంలో ప్రభుత్వం ఒక చక్కని ఆలోచన చేసి ప్రజలకి ఇటువంటి చక్కని అవకాశం ఇస్తే దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసి మబ్బిపెట్టి ప్రజల్ని తప్పుబోవ పట్టిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఓటీఎస్ స్కీమ్ని రద్దు చేసేస్తాం, ఫ్రీ ఇచ్చేస్తామని చెప్పేసి. సరే, మీరు వచ్చిన తర్వాత ఒక హామీ ఇచ్చారు. మరి 2014లో మరి ఎలక్షన్లోకి అధికారంలోకి రావడం కోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత శాతం మీరు నెరవేర్చారు అనేది మీ ఆత్మీయ మరచిగా నేను వదిలేస్తున్నా. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏది మంచి ఏది చెడు, ఏ నాయకుడు మాకు మంచి చేస్తాడు, ఏ నాయకుడి వల్ల మాకు ఇబ్బందులు నష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి ప్రజలు పరిపూర్ణమైన అవగాహనతో ఈరోజు ఉన్నారు. ప్రజలకి ఇది నిర్బంధం కాదు, స్వచ్ఛందంగా మాత్రమే వచ్చి వారికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి మా ప్రభుత్వం యొక్క ఆలోచన, లేదంటే కనుక అధికారుల యొక్క ఆలోచన తప్ప ఎటువంటి నిర్బంధంతో మబ్బిపెట్టి ప్రజల చేత కట్టించుకోవాలనే పరిస్థితి లేదు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం, వాళ్ళు వినియోగించుకోమని చెప్పేసి మేము చెప్తున్నాం తప్ప, ఎందుకంటే ఇవాళ బీఫాం పట్టా ఉన్న వాళ్ళు ఉన్నారు, గ్రామ గ్రంథాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గిరాయితీ భూముల్లో కూడా ప్రభుత్వం నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దాటి మీద ఆ ల్యాండ్ మీద ఆ భూమి మీద సర్వ హక్కులు ఉండే విధంగా లీగల్గా వాళ్ళకు ఒక రైడ్ ఉండే విధంగా మరి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 65వ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ జై భీములు. అదేవిధంగా ఈ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు, దళితుల మీద ఎటువంటి ప్రేమ ఉందో ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనకు బయటపడుతుంది. మహానాయకుడికి, ప్రపంచ మేధావికి దేశమంతటా నివాళులు అర్పిస్తుంటే ఈ రోజున ఆ నివాళులు అర్పించే కార్యక్రమం పక్కతో పట్టించడానికి ఇవాళ ధర్నాలు పెట్టి ఆ మహానాయకుడికి అవమానపరిచినటువంటి ఈ పార్టీని తొంగలో తొక్కే రోజులు దగ్గరున్నాయని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. ఎందుచేతనంటే వీళ్ళు ఎప్పుడు కూడా దళితుల మీద ప్రేమను చాటుతూ కపట ప్రేమే చూపిస్తారు తప్పించి ప్రేమించే మనస్తత్వం వాళ్ళకి ఎప్పుడు లేదు. దానివల్ల ఈ రోజున ప్రభుత్వం కోల్పోయింది. వాళ్ళకి ప్రభుత్వం కోల్పోయినా ఈ రోజు వరకు కూడా బుద్ధి రాలేదంటే, వాళ్ళ చిక్కు శరమ లేదంటే దీనికి ఇదే కారణం. దాన్ని ఇంకా
నామరూపాలు లేకుండా ఆ పార్టీ పడిపోవడానికి ప్రజలు విసిరు కొట్టడానికి ఇది ఒక పునాదని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుచేతనంటే ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అత్యధిక ఎస్సీస్ ఉండి ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు అవమానపరిచారు. ఈ రోజుని అవమానపరిచే మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని మనల్నే కాదు ఈ నియోజకవర్గం అవమానపరిచారు. ఈ నియోజకవర్గంలో పడుతున్న దళితులను అవమానపరిచారు. మహానాయకుడైనటువంటి మహామేధావి భగవంతుడిగా కొలిచే బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా వాళ్ళు అవమానపరిచారు. అవమానపరిచి ఈ రోజుని పక్కదో పట్టించడానికి వాళ్ళు నివాళులు అర్పించకుండా పక్కదో పట్టించారంటే వాళ్ళు ఉన్న కుట్ర కుతంత్రాలు ఇతర ద్వారా మనకు బయటపడుతున్నాయి. ఎందుచేతనంటే వాళ్ళు చేస్తున్న ప్రతి పని వాళ్ళు ఆర్ఎస్ఎస్ పోలికతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మురుగులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉద్దేశాలతో ప్రయాణం చేస్తున్న ఈ తొత్తు పార్టీ వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇదే విషయం గతంలో కూడా బాబీర్ మసీద్ని డిసెంబర్ 6నే ఆర్ఎస్ఎస్ యొక్క అనుచరులతోటి ఆ మసీద్ని కోల్గొట్టారు. దాని ద్వారాగా అంబేద్కర్ వారు ఎక్కడ నివాళులు అర్పిస్తే వారికి ఎక్కడ నివాళులు అర్పించి వాళ్ళకి ఇంకా దగ్గర అవుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలు బయటకు వస్తాయని భయంతో ఈ రోజుని వాళ్ళు అనుసరిస్తున్న అనుజనంతో ఈ కార్యక్రమం చేశారు తప్పించి వాళ్ళ మనసులో వచ్చింది కాదు. దీంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి దళితుడికి ప్రతి మనిషికి ఆలోచించుకోవాలని తద్వారాగా నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఓటీఎస్ అనే విషయ విధానం ఓటీఎస్ అని పెట్టుబడి దమ్ము దారి వీళ్ళకు ఉందా? వీళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ప్రవేశపెట్టి కనీసం రుణం కూడా వడ్డీ కూడా మాపు చేయలేనటువంటి మనుషులు వీళ్ళు. ఈ రోజున ప్రతి ఒక్కడికి ఇప్పుడు కూతురు ఉంటుంది, ఆ కూతురికి కట్న రూపంలో అమ్ముకోవాలంటే వాడు ఏది ఇవ్వలేడు. దీని ద్వారాగా వాళ్ళ పెళ్ళి అల్లుడికి ఇచ్చుకోవడం లేకపోతే దాన్ని అమ్ముకోవడం సంపూర్ణ హక్కు పొందడానికి ఏకైక వరంగా పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వీళ్ళు ఏదో రూపంలో బురద జల్లాలని కార్యక్రమం తప్పించి మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కాబట్టి అందులో ధర్నాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎంతోమందికి ఇల్లు స్థలాలు లేని ఉన్నారు. వాళ్ళు కూడా ఇల్లుంది దానికి అమ్ముకోలే పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు. దానికి పట్టాలు ఉన్నాయి, దాన్ని స్వయంగా నాదని చెప్పుకునే హక్కులు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని ద్వారాగా ప్రభుత్వాన్ని మీద బురద జల్లి ప్రభుత్వం మీద ఎడపాకులు పడపాకులు పలుకుతుంటే చూస్తూ ఊరుకోరు. ఇది మీ ద్వారాగా హెచ్చరిస్తున్నాం. ఇక మీదట తప్పుడు పేలాపన పేలితే దీన్ని తప్పుడు ప్రచారం చేస్తే తిరిగి తప్పనిసరిగా కార్యాచరణలు ఉంటాయని మీ ద్వారా హెచ్చరిస్తూ వాళ్ళందరికీ సిగ్గుచేటు సిగ్గును తెలుసుకుని వాళ్ళు మాన మర్యాదలు తెలుసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలి. వీళ్ళు బాబు గారి మనుషులాగా ఏదైనా జరిగినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి ఇంత పదం పెట్టేస్తారు. వారికి నిజంగా నివాళులర్పించినప్పుడు వారికి నిజంగా వారికి సంతాపం తెలపోసినప్పుడు వీళ్ళు ధర్నాలు చేసి వీళ్ళు పక్కదో పెడతారు తప్పించి వాళ్ళ నిజాలు అర్పించడానికి అర్హులు కారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైభీమంతో ముగిస్తున్నాను. భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యాంగ నిర్మాత ఒక మహానాయకు యొక్క దివంగతుడైన సందర్భంగా కార్యక్రమాల రోజుని ఈరోజు ఆయన 2000 ఓటీఎస్ అనే కార్యక్రమాన్ని ఇవాళ ధర్నా పెట్టి ప్రజల్లో తీసుకెళ్ళడం ఎంతవరకు అవసరం. ఎందుకంటే ఈ యొక్క విజ్ఞత ఉన్నవారు ఎవరు చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది రేపు చేసుకోవచ్చు లేకపోతే నిన్న చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిరసనకార్య చేయొద్దని ఎవడా చెప్పట్లా. ఈ ధర్నా కార్యక్రమం చేసే హక్కు ప్రతి వారికి ఉంది, కానీ అది కూడా మర్చిపోయి ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఈ రోజుని వాళ్ళు ధర్నా పెట్టడం చాలా విచారించదగ్గ విషయం. అయితే ఈ ఓటీఎస్ అనేది ఈ ప్రభుత్వం పెట్టింది కాదు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే జనవరి 24, 2000 ప్రవేశపెట్టి దాని కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకుండా ఎన్నో ఆర్భాటాలు చేసి దాని మరుగులు పెట్టేసి ఈరోజు దానికి 14,400 కోట్లు దాన్ని మునిగిపోయి ఉంటే ఈరోజు 10,000 కోట్లు ఇలా మాఫీ చేసి ఓన్లీ 400 కోట్లు మటం మాత్రమే ఇలా ఒక రూరల్ అయితే పంచాయతీలు అయితే 10,000
మున్సిపాలిటీలు 15,000 అలాగే నగర కార్పొరేషన్లు అయితే 20,000 చెప్పిన తీసుకొని ఈరోజు సంపూర్ణ జగనన్న సంపూర్ణ గృహ హక్కు చట్టాన్ని ఇలా తేవటం జరిగింది దాంతో వేళ అందరికీ కూడా ఇవాళ ఇల్లంటే కట్టుకున్నారు తప్ప వాడు ఎందుకు కూడా అమ్ముకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ దేనికి పనిచేయదు అటువంటి దానికి ఇవాళ పూర్తి హక్కులతో వాళ్ళందరికీ ఇసులపడి కల్పించినటువంటి మహాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వేళ ఎందరో స్వాగతిస్తూ ఉంటే ఈ పార్టీ వరవలేక ఏదో పేరు వచ్చేస్తుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి కావాలని అలదడి చూచించడం జరుగుతూ ఉంది కానీ ఎంత చెప్పినా వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఈ కార్యక్రమం ఆగదు ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది ఎందుకంటే పేదవాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చిన ఒక పట్టా ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా ఇలాగే ధర్నాలు చేసి కోర్టులకు వెళ్ళి వాళ్ళని ఆపే పరిస్థితి చేస్తూ ఉంది కానీ న్యాయస్థానాలు కూడా దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇవన్నీ కూడా తెలుసుకొని జగనన్న ఈవేళ ప్రభుత్వం ఎలా చేస్తుందో అందరికీ తెలుసు ఇలా అనేక సంక్షేమ పాలనలు నేరుగా అకౌంట్లు వేయడం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు వీళ్ళకి మనుగడలేక కనీసం జపాయిట్ కూడా స్థానిక సంస్థల నుంచి కానీ ఏ దాంట్లో కూడా రాకుండా అయిపోయారనేసి మనుగడ ఉండదని దీనికి కావాలని ఒక డ్రామా ప్రకారం ఇవాళ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తూ ఎన్ని కుట్రలు కుయ్యతలు ఎత్తినా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏ చేసేది లేదు కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ ఓటీఎస్ అందరూ కూడా ఉపయోగించుకొని దీనికి మీరు సంపూర్ణ